నేను ముఖ్యమంత్రి పదవికి నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా సంసిద్ధత తెలియజేశాను. కానీ ఇక్కడున్న సమస్య ఏంటంటే నా సంసిద్ధత ఒక్కటే సరిపోదు, ప్రజల తాలూకు భావన కూడా మాకు మద్దతు ఇచ్చేలాగా ఉంటే ఖచ్చితంగా పరిస్థితిని తీసుకెళ్లొచ్చు. కాకపోతే అది ఎలక్షన్లు అయిన తర్వాత, ఎందుకంటే ఇది నిజంగా మనం చెప్పాలి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లాగా, కేవలం వ్యక్తులే, అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లాగా ఒక ముగ్గురు వ్యక్తుల మధ్య ఎన్నికలే అయితే అది వేరు పరిస్థితి. కానీ ఇది ప్రజాస్వామ్యం, శాసనసభ్యులు వాళ్ళు ఎన్నుకోవాలి వాళ్ళ నాయకుడిని. సో శాసనసభ ఇక్కడ కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు ఎన్నికే చాలా కీలకమైంది. నేను ఎంత ప్రభావితం చేసిన వ్యక్తినే ఉండొచ్చు, నేను ఎక్కడికి వెళ్ళినా తమిళనాడు కానీ తెలంగాణ కానీ లేదంటే మన కేరళ కర్ణాటక వెళ్ళినా కానీ నాకు అపారమైన జనసందోహం వస్తారు. అది నా వ్యక్తిగతంగా నాకున్న కనెక్ట్. అది కానీ అది మన నాయకులకి తీసుకురావాలంటే మా నాయకులు కూడా ప్రత్యేకించి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళు కూడా దాని మీద కొంత విపరీతం కృషి చేయాలి, అది ప్రజల్లో నమ్మకం రావాలి. సో ఈ ప్రాసెస్లో నేను నాయకత్వాన్ని పెంపొందింపజేస్తున్నాను, బలోపేతం చేస్తున్నాను. కానీ ఈ ప్రాసెస్లో ఓటు చీలకూడదు అనేదే నా ఉద్దేశం. సో మేము ఎన్డీఏ ఈ పక్షంలో ఉండి దీన్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, దీని ద్వారా రాష్ట్రానికి ఎంత సుపరిపాలన అందించాలి అన్నదే నా ఉద్దేశం. సో మా అందరి ఉద్దేశం కూడా అదే. ఇది భవిష్యత్తులో ఎన్డీఏ అనేది ఎట్లా ఉంటుంది, ఏముంటుంది, ఏ పార్టీలు కలిసి వస్తాయి అనేది కూడా రాబోయే కొద్ది కాలంలో తేలుద్దని నేను ఒక పాజిటివ్గా నేను కూడా ఆలోచిస్తాను.